Hi friends, నేను మీ ప్రదీప్ని మీరు చూస్తున్నారు HSP Tech and More channel. Friends, ముందుగా మీకు మీ కుటుంబానికి హ్యాపీ శ్రీరామనవమి. అయితే మనం ఈ రోజు టాపిక్ లోకి వచ్చినట్లయితే ఫోల్డబుల్ ఫోన్స్ అంటే ఏంటి? అవి ఎలా ఉంటాయి? వాటి ప్రైస్ ఏంటి? అసలు అవి రియల్ గా వర్క్ అవుతాయా వర్క్ అవ్వవా? అసలు అది ఏంటి అనేది దాని గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. అయితే చాలా కంపెనీస్ ఫోల్డబుల్ ఫోన్స్ ని ఆఫీషియల్ గా లాంచ్ చేశాయి. పెద్ద పెద్ద కంపెనీస్, కొన్ని కంపెనీస్ అయితే పేటెంట్ ఫైల్స్గా వాటిని పెట్టాయి, కొన్ని కంపెనీస్ అయితే ఇంకా చేస్తున్నాయి. బట్ ఏదైతేనే ఉంది, 2019 అంటే ఫోల్డబుల్ ఫోన్ ఇయర్. మీకు ఈ ఇయర్లో 2019లో ఫోల్డబుల్ ఫోన్ అనేది మీ చేతిలో ఉండొచ్చు, మీ పక్కింట్లో ఉండొచ్చు, ఎదురింట్లో ఉండొచ్చు, మీ స్టోర్స్లో ఉండొచ్చు, మీరైతే ఫోల్డబుల్ ఫోన్ని చూస్తారు. అయితే ఏ కంపెనీస్ ఫోల్డబుల్ ఫోన్ని లాంచ్ చేసాయి, వాటి ప్రైస్ ఏంటి, అసలు అది కొనొచ్చా లేదా, దాని స్పెసిఫికేషన్స్ ఏంటనేది నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. మొదటగా మీరు చూసుకున్నట్లయితే సామ్సంగ్ మీ అందరికీ తెలిసిందే, చాలా పెద్ద కంపెనీ, వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ, ఎప్పుడు ఏదో ఒకటి తెస్తుంటుంది. ఈసారి ఫోల్డబుల్ ఫోన్ అయితే తెచ్చింది. ఈ ఇయర్ ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ని సామ్సంగ్ లాంచ్ చేసింది. ఫిబ్రవరి 20, 2019లో MWC ఈవెంట్లో సామ్సంగ్ అయితే దాని ఫోల్డబుల్ ఫోన్ని లాంచ్ చేసింది. దానికి సామ్సంగ్ పెట్టిన పేరు సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్. అయితే ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ కనుక మనం చూసినట్లయితే, ఫోన్ని మనం ఫోల్డ్ చేసినప్పుడు 4.6 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది, ఓపెన్ చేసినప్పుడు 7.3 ఇన్ఫినిటీ ఫ్లెక్స్ డిస్ప్లే అని అయితే వీళ్ళు అంటున్నారు. 7.3 ఇంచ్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఈ రెండు స్క్రీన్స్ AMOLED డిస్ప్లేస్. సామ్సంగ్ స్క్రీన్స్ ఎప్పుడు చాలా మంచి డిస్ప్లే అయితే సామ్సంగ్ ఎప్పుడు తెస్తూ ఉంటుంది, అందుకే ప్రైస్ చాలా ఎక్కువ పెడుతూ ఉంటుంది. అలానే మీరు చూసుకున్నట్లయితే ఇది ఆండ్రాయిడ్ వర్షన్ 9తో రన్ అవుతుంది. ఇది 1 UI సిస్టమ్తో అయితే, సాఫ్ట్వేర్తో అయితే రన్ అవుతుంది. దీని ప్రాసెసర్ వచ్చేసరికి Snapdragon 855. మరి ఇండియాలో ఏ ప్రాసెసర్తో తెస్తారో తెలీదు. యాక్చువల్లీ సామ్సంగ్ అయితే వేరే కంట్రీస్లో అయితే, యుఎస్లో అయితే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో లాంచ్ చేస్తుంది. అదే ఇండియాకి వచ్చేసరికి దాని ఓన్ ప్రాసెసర్ ఎగ్జినోస్తో అయితే వస్తుంది. మరి ఈసారి దేంతో వస్తుందో తెలీదు. సరే ఆ విషయం పక్కన పెట్టినట్టయితే దీని బ్యాటరీ పవర్ వచ్చేసి 4380 mAh బ్యాటరీ. ఈ 4380 mAh 2 బ్యాటరీస్ అయితే షేర్ చేసుకుంటాయి. ఫోల్డ్ చేస్తాం కదా, అప్పుడు ఒక హింజి ఇక్కడ ఉన్నప్పుడు అటు ఇటు ఉంటుంది కదా స్క్రీన్స్, సో అక్కడ ఒక బ్యాటరీ ఇక్కడ ఒక బ్యాటరీ, ఆ 2 బ్యాటరీస్ కలిపి 4380 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఇది యూఎస్బీ టైప్ సి పోర్ట్తో వస్తుంది. దీని ర్యామ్ వచ్చేసి 12 GB, రామ్ వచ్చేసరికి 512 GB. ఇది నాన్ ఎక్స్పాండబుల్ స్టోరేజ్, సో మీరు స్టోరేజ్ని అయితే ఎక్స్పాండబుల్ చేయలేరు. మీరు కెమెరాస్ చూసినట్లయితే మీకు 3 కెమెరాస్ అయితే ఉంటాయి. అది ఫోల్డ్ చేసినప్పుడు సామ్సంగ్ మొత్తం ఆ ఫోన్ ఫోల్డ్ చేసినప్పుడు ఆ 4.6 ఇంచ్ డిస్ప్లే ఉంది కదా, అక్కడ మీకు సింగిల్ కెమెరా ఉంటుంది. ఆ కెమెరా వచ్చేసరికి 10 MP F2.2తో అయితే ఉంటుంది. అది అన్ఫోల్డ్ చేసినప్పుడు 7.3 ఇంచ్ డిస్ప్లేలో టాప్ రైట్ సైడ్ కార్నర్ అయితే మీకు 2 కెమెరాస్ అయితే ఉంటాయి. ఒకటేమో వైడ్ కెమెరా, ఇంకోటి 8 GB డెప్త్ కెమెరా. అయితే వైడ్ కెమెరా వచ్చేసి 10 MP F2.2తో ఉంటుంది, 8 GB డెప్త్ కెమెరా వచ్చేసి 8 MP ఉంటుంది. మీరు బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మీకు 3 కెమెరాస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒకటేమో వైడ్, ఇంకోటి అల్ట్రా వైడ్, ఇంకోటి టెలిఫోటో కెమెరా. అయితే వైడ్ కెమెరా వచ్చేసి 12 MP F1.5 to 2.4తో అయితే వ్యారీ అవుతుంది అపెచర్. ఇంకోటి అల్ట్రా వైడ్ ఇది 16 MP 2.2తో అయితే ఉంటుంది. ఇంకో టెలిఫోటో కెమెరా 12 MP F2.2తో అయితే ఇది ఉంటుంది. ఆ ఫోన్ ప్రైస్ చూసుకున్నట్లయితే $1980 అయితే వాళ్ళు అయితే పెట్టారు. మరి $1980 అంటే మనం ఇండియా కరెన్సీ ప్రకారం చూసుకుంటే 1,38,000 అయితే ఉంది. మరి 138,000 పెట్టి ఫోన్ కొనొచ్చా కొనకూడదా అంటే అది మీ చాయిస్ బట్టి ఉంటుంది. మీకు ఫోల్డబుల్ ఫోన్ కావాలంటే ఈ ఫోన్ అయితే కొనొచ్చు, బట్ మిమ్మల్ని అయితే ఈ ఫోన్ డిసప్పాయింట్ చేయదు. ఎవరైనా కొనేవాళ్ళు ఉంటే కొనొచ్చు, మీ ఇష్టం అది. అయితే ఈ ఫోన్ April 26th US అయితే దీన్ని మార్కెట్లోకి అయితే తెస్తున్నారు. అలానే May 3rd యూరోప్లో తెస్తున్నారు. మరి ఇండియాలో ఎప్పుడు తెస్తారో తెలియదు. ఈ ఫోన్ అయితే 5G మీదే రన్ అవుతుంది. 4G వేరియంట్స్ కూడా ఉన్నాయి అండ్ 5G మీద కూడా రన్ అవుతుంది. ఇంకా చాలా ఒక్క కలరే కాదు, కలర్స్ కూడా చాలా ఉన్నాయి. ఫోన్ కూడా చూడడానికి చాలా బాగుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే హువావే మీ అందరికీ తెలుసు, చాలా పెద్ద కంపెనీ. అది కూడా ఇప్పుడు టాప్ 5లోనే ఉంటుంది. అయితే దానికి ఇండియా కంటే బయట కంట్రీస్లో ఎక్కువ మార్కెట్ అయితే ఉంది. అయితే హువావే వాళ్ళు రిలీజ్ చేసిన మోడల్ పేరు హువావే మేట్ ఎక్స్. ఫిబ్రవరి 25, 2019 అప్పుడు హువావే వాళ్ళు అఫీషియల్గా హువావే మేట్ ఎక్స్ని అయితే లాంచ్ చేశారు. అయితే ఆ ఫోన్ స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి ఆ ఫోన్ పక్క 5G వస్తుంది. 4G వేరియంట్స్ అయితే లేవని చెప్తున్నారు, 5G వేరియంట్తోనే వస్తుంది. బూలాంగ్ 5000 చిప్సెట్తో అయితే 5G వన్ అనేబుల్ చేసి దాని అయితే సపోర్ట్ అయితే తెస్తున్నారు. అయితే ఆ ఫోన్ బ్యాటరీ పవర్ వచ్చేసి 4500 mAh. సేమ్ ఇది కూడా 2 బ్యాటరీస్ ఉంటాయి, 2 కలిపి 4500 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. అది రన్ అయ్యేది ఆండ్రాయిడ్ పైతో అయితే రన్ అవుతుంది. ర్యామ్ వచ్చేసి 8 GB, రామ్ వచ్చేసి 512 GB అండ్ దీని ప్రాసెసర్ వచ్చేసి కిరిన్ 980 వాళ్ళ ప్రాసెసర్. చాలా మంచి ప్రాసెసర్.
అయితే ఈ ఫోన్ డిస్ప్లే చూసుకున్నట్లయితే మనకి ఇది 8-inch ఓఎల్ఈడి డిస్ప్లే. మనం ఫోన్ని ఓపెన్ చేసినప్పుడు 8-inch డిస్ప్లే అయితే మనకి ఉంటుంది. క్లోజ్ చేసినప్పుడు ఒక సైడ్ కెమెరా సైడ్ ఉన్నదైతే 6.3 ఉంటుంది, అండ్ అదర్ సైడ్ వచ్చేసరికి 6.6-inch అయితే దీని డిస్ప్లే ఉంటుంది. అండ్ ఇది ఫోల్డ్ చేసినప్పుడు దీనికి 11mm థిక్నెస్ అయితే ఉంటుంది, అన్ఫోల్డ్ చేసినప్పుడు 5.4mm థిక్నెస్ అయితే ఉంటుంది. అండ్ ఈ ఫోన్ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఒక బటన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు, ఆ బటన్ నొక్కినప్పుడు ఫోన్ అయితే ఆటోమేటిక్గా అన్ఫోల్డ్ అయితే అవుతుంది. మనం మన ప్రెషర్ పెట్టకుండా ఆ బటన్ ప్రెస్ చేస్తే చాలు. అంటే దీనికి కూడా సైడ్ ఫింగర్ ప్రింట్ అయితే ఉంటుంది. వాల్యూమ్ రాకర్స్, పవర్ బటన్స్ అన్ని సైడే ఉంటాయి, అండ్ స్పీకర్ గ్రిల్స్ బాటంలో ఉంటాయి. అండ్ ఈ ఫోన్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ఫోన్కి ఓన్లీ 3 కెమెరాసే ఉంటాయి. ఆ 3 కెమెరాస్ అయితే ఒకటి వైడ్, అల్ట్రా వైడ్, టెలిఫోటో కెమెరాస్. అయితే వైడ్ కెమెరా వచ్చేసి 40 మెగాపిక్సెల్ f1.8తో అయితే ఇది వస్తుంది. అల్ట్రా వైడ్ కెమెరా వచ్చేసి 16 మెగాపిక్సెల్ f2.2తో అయితే వస్తుంది. అండ్ టెలిఫోటో కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్ f2.4 టీఓఎఫ్ సెన్సార్తో వస్తుంది. స్క్రీన్ రెజల్యూషన్ చూసుకున్నట్లయితే దాన్ని ఓపెన్ చేసినప్పుడు 2480x2200 ఓఎల్ఈడి డిస్ప్లే అయితే ఉంది. అది క్లోజ్ చేసినప్పుడు అయితే 2480x1128 ఓఎల్ఈడి డిస్ప్లే అయితే ఉంది. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే ఫోన్ వరల్డ్ ఫాస్టెస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. 55 వాట్స్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. 85% ఛార్జ్ ఎక్కడానికి 30 మినిట్స్ అయితే తీసుకుంటుందని చెప్తున్నారు. అండ్ ఈ ఫోన్ ప్రైస్ చూసేసరికి డాలర్స్లో అయితే వీళ్ళు $2,599 అయితే వీళ్ళు పెట్టారు. అయితే యూరోస్లో చూసుకుంటే 2,299 యూరోస్ అయితే వీళ్ళు పెట్టారు. అయితే డాలర్స్ ప్రకారం మన ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ 1,80,000 అయితే ఇది ఉంది ప్రజెంట్ ఈరోజు ప్రకారం. అయితే 1,80,000 అంటే దగ్గర దగ్గర 2 లాక్స్ దాకా పెడుతున్నారు. అయితే ఈ ఫోనే కాకుండా మీకు ఈ ఫోన్తో పాటు వాళ్ళు హువావే కంపెనీకి సంబంధించిన వాచ్ కానీ స్పీకర్స్, హెడ్ ఫోన్స్ ఇలాంటివి ఏమన్నా ఇస్తారో నాకు తెలిసి. ఏదో ఒకటి ఎప్పుడు హువావే ఇస్తూ ఉంటుంది, అలానే గెలాక్సీ వాళ్ళు కూడా ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు. అయితే ఈ ఫోన్ అయితే మీకు మిడిల్ ఆఫ్ 2019లో అయితే అఫీషియల్గా స్టోర్స్లోకి అయితే తెస్తామని వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మోటో. మోటో నుంచి కూడా చాలా పిక్స్ అండ్ వీడియోస్కు యానిమేషన్ వీడియోస్ చాలా అయితే బయటకు వస్తున్నాయి. అసలు ఫోన్ అలా ఉంటుందని, ఇలా ఉంటుందని చాలా అయితే వస్తున్నాయి. బట్ ఏది రియల్ ఏది అబద్ధమో తెలియట్లేదు. బట్ అఫీషియల్గా అయితే మనకు తెలిసింది ఏంటంటే వాళ్ళు చేసిన ట్వీట్ ప్రకారం ఏంటంటే మోటో రేజర్ V4 అనే నేమ్తో ఒక ఫోల్డబుల్ ఫోన్ అయితే వాళ్ళు తెస్తున్నారు. ఆ ఫోన్ స్పెసిఫికేషన్స్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. అండ్ ఆ ఫోన్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే 7-inch డిస్ప్లే అయితే ఉంటుంది. 18:9 ఎక్స్పెక్ట్ రేషియోతో అయితే వస్తుంది. డిస్ప్లే వచ్చేసి ఏమో ఎల్ఈడి డిస్ప్లే అని చెప్తున్నారు. గ్లాసీ మెటల్ ఫినిష్తో అయితే ఇది వస్తుంది. ఫింగర్ ప్రింట్ కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో అయితే వస్తుందని చెప్తున్నారు. స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్తో అండ్ 6GB ర్యామ్, 128 అండ్ 256GB 2 వేరియంట్స్లో అయితే ఈ ఫోన్ వస్తుందని చెప్తున్నారు. అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా మనం పెంచుకోవచ్చు అని కూడా వీళ్ళైతే మెన్షన్ చేశారు. 5000mAh బ్యాటరీతో అయితే వస్తుంది. ఫోన్ని ఫోల్డ్ చేసినప్పుడు 7.5mm థిక్నెస్తో ఉంటుంది. అన్ఫోల్డ్ చేసినప్పుడు 3.75mm థిక్నెస్తో అయితే ఫోన్ ఉంటుందని వాళ్ళు మెన్షన్ చేశారు. నా ఫోన్ కెమెరా విషయం చూసుకున్నట్లయితే దాని సెల్ఫీ కెమెరా వచ్చి 12 మెగాపిక్సెల్ f1.8 ఎపర్చర్తో అయితే వస్తుంది. అది వైడ్ యాంగిల్ కెమెరా అని చెప్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ కెమెరాస్ చూసుకున్నట్లయితే 16 మెగాపిక్సెల్ ప్లస్ 12 మెగాపిక్సెల్ డ్యూయల్ ప్రైమరీ కెమెరా అని అయితే వాళ్ళు చెప్తున్నారు. అది 4K వీడియో 60 ఫ్రేమ్ పర్ సెకండ్స్లో అయితే తీస్తుందని చెప్తున్నారు. ఏంటంటే మిగతా ఫోల్డబుల్ ఫోన్స్ కంటే మేము చాలా తక్కువకి తెస్తామని చెప్తున్నారు. $1,000కే మేము తెస్తామని చెప్పి ఇక్కడ చూసినట్లయితే మీరు షామీ సీఈఓ అతను వాళ్ళ కంపెనీ ఫోల్డబుల్ ఫోన్ అయితే టీస్ చేస్తూ ఒక ట్విట్టర్లో వీడియో అయితే పోస్ట్ చేశారు. ఇదైతే చాలా వైరల్ అయింది. స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్తో రన్ అవుతుంది, MIUI 11తో రన్ అవుతుంది, 8GB ర్యామ్, 128GB రామ్తో అయితే ఇది వస్తుంది. దీని కెమెరా వచ్చి 24+12+16MP అయితే ఉంది. ఈ ఫోన్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే 2 సైడ్స్ స్క్రీన్ అయితే ఫోల్డ్ చేయొచ్చు. సో ఇప్పటివరకు ఏ ఫోన్ అయితే అలా లేదు, కానీ షామీ అయితే అలా చేస్తుందని చెప్తుంది. 3400mAh బ్యాటరీతో అయితే ఇది వస్తుంది. మెయిన్ థింగ్ ఏంటంటే ఇది మిగతా ఫోన్స్ కంటే హాఫ్ ప్రైస్లోనే వస్తుంది. అలా అయితే 60-70,000 బడ్జెట్లో అయితే ఇది వస్తుంది. అలా వస్తే చాలా బెస్ట్ అని చెప్పొచ్చు, మార్కెట్ని షేక్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ అయితే యాపిల్ అయితే ఇలా ఒక పేటెంట్ అయితే ఫైల్ చేసింది. సో యాపిల్ కంపెనీ నుంచి వచ్చే నెక్స్ట్ ఫోల్డబుల్ ఫోన్ ఇదే అని మనకు అర్థమైపోతుంది. అండ్ యాపిలే కాదు, గూగుల్ కూడా ఒక పేటెంట్ ఫైల్ చేసింది. ఇదే గూగుల్ ఒక ఫోల్డబుల్ ఫోన్. అండ్ ఇదే కాకుండా ఎల్జీ నుంచి ఒక ఫోల్డబుల్ ఫోన్ అయితే ఫోటో అయితే వైరల్ అయింది నెట్లో, అదే ఇదే. ఫ్రెండ్స్, నేనైతే మీకు ఫోల్డబుల్ ఫోన్స్ నుంచి ఒక క్లియర్ వ్యూ అయితే ఇచ్చాను నేను అనుకుంటున్నాను. అవి ఎలా ఉంటాయి, వాటి ప్రైస్, ఏవేవి లాంచ్ అయినాయి, ఎప్పుడు వస్తాయి అనేది కూడా మీకు చెప్పాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అంతవరకు సైనింగ్ ఆఫ్, బై.